అరుణరావు గారు ఒక నిమిషం వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పటిగా పనిచేసినప్పటికి మా దగ్గర ఒక బ్రాహ్మణ వెళ్ళంలో ఉదయ సముద్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ 80% అయిపోయింది 200 కోట్లు పెడితే దాదాపు 100,000 ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు 100 సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 సార్లు ఇదే హౌస్లో అడిగితే 2 సంవత్సరాలు అడిగాను. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి ఎమ్మెల్యే గారు 100 సార్లు అడిగినాం 200 కోట్లు పెడితే 100,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే. ఈయన వీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినంట మూసీ నీళ్ళు సార్ పిల్లాయిపల్లి కాల్వ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. నల్గొండ జిల్లా పోదాం సార్, అడుగుదాం అక్కడ పోయి. ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఒక నిమిషం సార్. అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగుంటుంది సార్. ఈయన పోస్ట్ మ్యాన్, ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంటి పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు? ఈయనకి ఎవరు సబ్జెక్ట్ ఉందా? ఈయనకు సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు? అది ఈయన పోయాలి, ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మ సార్ ఇది, హరీష్ రావు చెప్తే మేము వినాలనా? మాకు సార్ వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూల కొట్టింది ఆయనే, ఈయన కలెక్షన్ పాయింట్. డబ్బులు తీసుకొచ్చి 3 సంవత్సరాలు మార్చింది ఆయన మాట్లాడదు మేము వింటాం సార్. స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్? అది అది డిలీట్ చేయాలి సార్. అది ఆయన రోజు అలవాటు అయిపోయింది సార్, రోజు మాట్లాడు, రోజు డిలీట్ అవుతుడు, డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఏమైనా ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యల్ని, ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలి సార్? మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్, ఆ మాటలు తీసేయాలి సార్. తీసేసాం, విత్డ్రా చేయండి సార్. విత్డ్రా చేద్దాం. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్గా మాట్లాడతారు అధ్యక్ష. ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణ వెళ్ళని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అయితే అధ్యక్ష ఇప్పుడు అన్నీ చెప్తా, నా టైం అయింది, అన్నీ చెప్తా అధ్యక్ష ప్లీజ్.